నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బత్తల కృష్ణయ్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సీఏ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గత ఈ నెల 28వ తేదీన మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామానికి చెందిన మృతుడు బత్తల కృష్ణయ్య, అతని స్నేహితుడు పొంగూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకటేశ్వర్లు ఇద్దరూ కలిసి గత కొంతకాలంగా గొర్రెల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో కృష్ణాపురం గ్రామంలో వెంకట సుబ్బయ్య అనే వ్యక్తికి డబ్బులు రావాల్సి ఉండగా అతనును ఒక పొట్టెలో డబ్బులకు బదులుగా ఇచ్చారు. దానిని మరో గ్రామంలో అమ్మి వచ్చిన డబ్బును ఇరువురూ పంచుకుని కృష్ణాపురంలోని మద్యం షాపు వద్ద పూటుగా మద్యం సేవించారు. ఈ క్రమంలో బత్తల కృష్ణయ్య వద్ద ఉన్న నగదులో కొంత కనిపించకపోవడంతో నువ్వే దొంగతనం చేశావంటూ ఏలూరు వెంకటేశ్వరులను ప్రశ్నించడంతో తరచూ మద్యం సేవించి నన్ను అనుమానిస్తావా అంటూ ఆవేశంతో బత్తల కృష్ణయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అపస్మారక స్థితిలో పడిపోయిన బత్తల కృష్ణయ్యను వదిలేసి ఏలూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు నేడు ముద్దాయి ఏలూరు వెంకటేశ్వర్లను బుధవాడ సమీపంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ముద్దాయిను కోర్టులో హాజరుపరిచారు. కృష్ణాపురంలో ఉన్న వెంకట సుబ్బయ్య ఇంటికి వెళ్తారు. గొర్రెల వ్యాపారంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, బాకీ ఉంటారు. ఆ క్రమంలో ఇలా డబ్బులు అవసరమైతే డబ్బులు లేవని చెప్పి ఒక ఇలా గొర్రె పొట్టాలని అడిగితే గొర్రె పొట్టాలని తీసుకెళ్ళి పక్కన వేరే వెళ్ళేది అమ్మ ఒక 5,000 రూపాయలు వస్తాయి. ఆ 29 తారీఖు 5,000 రూపాయలు ఇద్దరు కూడా ఆ కృష్ణాపురం సెంటర్లో వెయిన్ షాప్ దగ్గర తాగటం, కిష్టయ్య దగ్గర ఉన్న డబ్బులు కొన్ని పోయి ఉంటాయి. వెంకటేశ్వరుల మీద అనుమాన పడతాడు, నువ్వే తీసావని ఆ దాని మీద నువ్వు నన్నే దొంగ అంటావు అంటూ అతన్ని చేతులతో కొట్టడం, తర్వాత ఒక కర్ర తీసుకొని కంటి మీద కొట్టడం, తర్వాత వెంకట సుబ్బయ్య ఇంట్లో ఉంటే కిష్టయ్య ఉంటే మంచం మీద కూర్చుంటే ఇతను పోయి ఎగ్గిరి గుండెల మీద తమ్ముతాడు. ఆ తనిన క్రమంలో ఏమైందంటే అతను ఎల్లికలకు పడిపోయి ఇంటర్నల్ హెడ్ ఇంజురీ అవుతుంది. లేచి అతన్ని కిష్టయ్యను పలకరిస్తే పలకపోయేందుకు భయం వేసి అతను వాళ్ళ కొడుకు ఆ ఊరు చెందిన ఆటో ఈ వెంకట ముగ్గురు కలిసి కూడా డీసీపల్లి తీసుకొచ్చి వీళ్ళు ఇంటికాడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత ఉదయం 8 అయినా కూడా ఏమి లేవలేదన్న ఉద్దేశంతో వాళ్ళు పలకపోతే వాళ్ళని నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరు తిరుపతి తీసుకెళ్తారు. 1 తారీఖు నైటే అతను ఆ తిరుపతి సిమ్స్ హాస్పిటల్ చనిపోతాడు. చనిపోతే మా ఇంక్వెస్ట్ చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు 3 టీములకు వేరుపడి ఈ బోధవాడ దగ్గర ఇతను ఈ కృష్ణాపురం వచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటాడు. ఆటో కోసం వెయిట్ చేసి మాకు ఉదయం 10 గంటలకి 10:30 అతను అదుపులో తీసుకొని అలాగే అతను కొట్టిన దేంతో కొట్టాడు ఆ కర్ణ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాడిని రిమాండ్ అతన్ని రిమాండ్